ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా గత 10 సంవత్సరాలలో ఈ దుర్మార్గాలు విపరీతంగా పెరిగిపోయినాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఇట్లాంటివి ఆక్రమించుకున్నారు. నేను నిన్న ఖమ్మంలో తిరుగుతుంటే ఎవరున్నా అక్కడ ఉన్న మాజీ మంత్రి ఆక్రమించుకొని మొత్తం కాల్వలు కాల్వలే ఆక్రమించుకున్నాడు. ఆ నీళ్ళంతా ఖమ్మం ఊరి మీదకి వచ్చి పడి ఖమ్మం ఊరంతా మునగడానికి ఆ మాజీ మంత్రి గారే కారణం అని నాకు ఫిర్యాదు వచ్చింది. వీటిని వాస్తవాలను పరిశీలించి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి రెవెన్యూ మంత్రి గారికి సూచన చేసిన కలెక్టర్ గారికి కూడా, ఖమ్మం కలెక్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా అవి హైకోర్టులో ఉన్నాయా, లోయర్ కోర్టులో ఉన్నాయా, ఇతర శాఖల దగ్గర ఏమైనా మేనేజ్మెంట్ జరిగిందా, ఆ కబ్జాలకు సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి, కోర్టులలో ఏమైనా కేసులు పెండింగ్ ఉంటే వాటి మీద కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఉపేక్షిస్తే ఇంకా అది మనల్ని కబలిస్తుంది. ఇవాళ జరుగుతున్న పరిణామాలు, పేదోళ్ళ ప్రాణాలు, ఆస్తుల నష్టం పోయిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే ఇది మంచిది కాదు. కాబట్టి నేను స్పష్టంగా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అందరు అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ముఖ్యంగా చెరువులను ఆక్రమించుకున్న ఎంతటి వారు ఉన్నా తొలగించాల్సిందే. దీనికి మొదట నివేదికలు తయారు చేయండి. హడావిడి చేయడం వల్ల ప్రయోజనం లేదు. పకడ్బందీగా నివేదికలు తయారు చేసి ఆక్రమణలు గుర్తించి అవసరమైతే కోర్టు నుంచి అనుమతి తీసుకుందాం. ఈ ఆక్రమణలు తొలగించడానికి విధి విధానాలు పాటించుకుంటూనే పక్కాగా చర్యలు తీసుకుందాము. ప్రభుత్వం ఇది ఒక ప్రత్యేక కార్యాచరణ కింద తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం ప్రాధాన్యతతో కూడుకున్న పనులలో చెరువుల యొక్క ఆక్రమణలను, నాలాల ఆక్రమణలను తొలగించేది చాలా అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమంగా తీసుకుంటాం మేము.